భగధ్యాని కొంగ జపం చేసినట్టుగా ఉండాలి విద్యార్థి. కొంగ జపం దొంగ జపమే అంటారు, నిజమే. కొంగ ఎందుకు జపం చేస్తుంది? కొంగకి జపం ఏమిటండి? నీట్ చెరువు ఏదైనా ఉంటే అక్కడ చేపలు ఉంటాయి, చేపల కోసం కొంగ వస్తుంది. ఆ గట్టు మీద అక్కడ చేపలు దొరకడానికి వీలుగా ఉండేలా అక్కడ కాలు ఆనుకుంటుంది. ఒక కాలు పైకి పడుతుంది, ఒంటి కాలు మీద నిలబడి జపం చేస్తుంది. పెద్ద వశిష్ఠాది మహర్షులు ఎవరు సరిపోరు దీని ముందు, అంత జపం చేస్తుంది. అలా కళ్ళు మూసుకుంటుంది, భగధ్యానం భగధ్యానం అంటారు. అది నిశ్చలంగా ఉంది కదా అని చేపలన్నీ దగ్గరికి వస్తాయి. అది చక్కగా ఒక కన్నేసి అలా చూస్తూనే ఉంటుంది. పొడుగు ముక్కు ఇచ్చాడు భగవంతుడు దానికి, నీటిలో మునగాల్సిన అవసరం లేక ఒక్క పోటు పడుతుంది. నాలుగు చేపలు గోవిందా అయిపోయాయి. తన ఆహారం కోసం అది ఎంత నిష్ఠగా ఒంటి కాలు మీద జపం చేసిందో, విద్యార్థి విద్య నేర్చుకోవడం కోసం అలాగే యాతన పడాలి, అలాగే యాతన పడాలి. అప్పుడే చదువు వస్తుంది. ఏసీలో పెట్టేసి పరుపులు కూడా పెట్టేసి పరుపు మీద పడుకుని చదవరా అంటే చదవడమ్మా, గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ పంపిస్తాడు.